జమీందార్ ఫ్యామిలీ టౌన్ లో ఉంటున్నారంట. అయ్యా ఇదిగో ఫోటో. లక్ష్మి చూడు వీరభద్ర, అయ్యా ఫోటో చూశారు కదా, అబ్బాయి పేరు ప్రభాస్ కుమార్. అక్క నీ కాబోయే డార్లింగ్ పేరు కూడా ప్రభాస్ అంట. ప్రభాస్ అబ్బాయి హైట్ 6 ఫీట్ 2 ఇంచెస్. ఓ మై గాడ్ అక్క, నీ డార్లింగ్ ప్రభాస్ హైట్ 6 2 ఏ కదా, కొంప తీసి. నా డార్లింగ్ ప్రభాస్ కాదు కదా. అబ్బో ఊర్కో కృష్ణవేణి. అయ్యా అబ్బాయి వాళ్ళు మీ గురించి మీ కుటుంబం గురించి ఎంక్వైరీ చేసుకునే నన్ను కలిశారు. పంతులు గారు ఇంతకీ ఎవరు వాళ్ళు? అయ్యా మగ పెళ్లి వాళ్లే మీ సంబంధం కావాలని వచ్చారు కాబట్టి నేను చెప్పడం కన్నా మీరే వెళ్లి స్వయంగా తెలుసుకోవడం ఉత్తమం. పంతులు గారు, అయ్యా మా కుటుంబం గురించి మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఆ సంబంధం మా తాహతికి సరిపోయేదైతేనే మేము వస్తాం. ఆ విషయం ముందే చెప్పండి. అయ్యా లక్ష్మీనారాయణ గారు చుట్టుపక్కల ఊళ్ళలో ఎవరిని అడిగినా మీ మంచితనం గురించి చెప్తారు. సహకార బ్యాంకు ప్రెసిడెంట్ గా రైతులకు మీరు ఎంత సేవ చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళెంత గొప్పవాళ్ళైనా మీ వ్యక్తిత్వం ముందు బలాదూరు కదండి. ఇందాక నీ కాబోయే మొగుడు పేరు ప్రభాస్ అని చెప్పగానే మెలకులు తిరిగిపోయావు, మళ్ళీ ఇప్పుడు టెన్షన్ ఏంటి? పెళ్లి చూపులు టెన్షన్ కృష్ణవేణి. అయ్యా మరో ముఖ్య విషయం, మీ బావ కృష్ణబాబు గారు ఇటీవలే కాలం చేశారు. ఆయన ఈ ఇంటితో సంబంధం గలవారు కనుక అశుభం జరిగినటువంటి ఈ ఇంట్లో 6 నెలలలోపు ఆడపిల్ల పెళ్లి జరిగితే మీకు మీ కుటుంబానికి మంచి జరుగుతుంది. ఇంకా ఆలోచించకండి, మంచి సంబంధం అనిపిస్తుంది. అబ్బాయి బాగున్నాడు, అలివేణికి ఈడు జోడు. అలివేణి అతి కూడా ఈ సంబంధం ఓకే అంటుంది, పెళ్లి చెప్పులకి రెడీ అయిపోవాలి. అవునన్నయ్య, వెతుక్కుంటూ వచ్చిన సంబంధాన్ని కాదనుకోవడం ఎందుకు? చిన్న మావయ్య కూడా ఈ సంబంధం ఓకే. సరే అందరూ మంచి సంబంధం అంటున్నారు, కానివ్వండి ఆడపిల్లని ఎప్పటికైనా అత్తారింటికి పంపాల్సిందే కదా. మరి అంతే కదండి, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు సుమండి. పంతులు గారు రేపే వస్తాం, ఒకసారి వాళ్ళకి కబురు చేయండి. అలివేణి మావయ్య కూడా ఓకే. అయ్యా మీరెప్పుడొచ్చినా వాళ్ళు రెడీగా ఉన్నారు, మీరు పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవడమే తరువాయి. అక్క పెళ్లి చూపులకి రెడీ అయిపోవాల్సిందే. కృష్ణవేణి క్రికెట్ కామెంటరీ లాగా నన్ను టెన్షన్ పెట్టుకు, నీ సంగతి తర్వాత చెప్తాను. నా సంగతి తర్వాత, ఇప్పుడు మావయ్య పెళ్లి కొడుకు ఫోటో తీసుకొచ్చి నిన్ను చూడమంటాడు. అమ్మో నేను చెప్పు. అక్క ఆగు. అలాగే పంతులు గారు మీరు బయలుదేరు. అలాగే నమస్తే. నమస్కారం వీరభద్రం. అన్నయ్య పంతులు గారిని దిగబెట్టరా. అలాగే అన్నయ్య. అమ్మా చంద్రకళ. మీరు పెళ్లి సంబంధం మాట్లాడేటప్పుడు అలివేణి ఒక్కతే కూతురని చెప్పండి. అలాగేనమ్మా. నేనెందుకు చెప్పమంటున్నానో మీకు అర్థమైతుందా? అమ్మా కృష్ణవేణిని కూడా అయ్యగారు కూతురులాగా పెంచి పెద్ద చేశారు, కానీ ఆ అమ్మాయి మేనకూడదు కదా. అసలు ఆ ప్రస్తావనే నేను తీసుకురాను.
మీకు ఈ విషయం గుర్తు చేద్దామని గాబరాగా వచ్చాం పంతులు గారు. అవన్నీ నేను చూసుకుంటానులేమ్మా, మీరేం కంగారు పడకండి. నీమీద కోపం పోవాలంటే రేపు పెళ్లి చూపుల్లో టెన్షన్ పోయేలా చిట్కా చెప్పాలి. ఇంతకీ పంతులు వెళ్ళిపోయాడా? పెళ్లి కొడుకు వాళ్ళు ఎప్పుడొస్తున్నారు? నాకిప్పుడే పెళ్ళొద్దు నాన్న అని మావి దగ్గర మాత్రం బిల్డప్ ఇచ్చి ఇప్పుడేమో నా దగ్గర డీటెయిల్స్ అన్ని అడగడం. నీకు పెళ్లి కళ్ళు వచ్చేసిందక్క. కృష్ణవేణి కృష్ణవేణి, నాకు ఆ చిట్కా చెప్పవా? ఏం లేదక్క, చాలా సింపుల్. అమ్మా కృష్ణవేణి! అయ్యో, నాన్న మనల్ని వెతుక్కుంటూ తోటకొచ్చారు. అమ్మా అలివేడి! పెళ్లి కొడుకు ఫోటో నీకు చూపించడానికి మావయ్య వస్తున్నారు. అమ్మా కృష్ణవేణి! మళ్ళీ ఇక్కడ కూడా టెన్షనా? అయ్యో ప్రభాస్! మావయ్య, నేను అలివేణి ఇక్కడ ఉన్నాం. మీరు ఇక్కడున్నారా? అమ్మా అలివేణి, ఈ ఫోటో చూసి అబ్బాయి ఎలా ఉన్నాడో చెప్పమ్మా. నాన్న, అది ఫోటో నేను తర్వాత చూస్తానన్న. మావయ్య, అరవిన్ అక్కకి ఫోటో నేను చూపిస్తాను. సరే సరే, అబ్బాయి ఎలా ఉన్నాడో నువ్వు చెప్పమ్మా. మావయ్య, అబ్బాయి చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. అమ్మా కృష్ణవేణి, అలివేణి పెళ్ళి అవ్వగానే నాకు కొంచెం టైం ఇస్తే మీ పెళ్లి కూడా వైభవంగా చేస్తానమ్మా. అయ్యో, మీరు ఇప్పటి నుంచి నా పెళ్లి గురించి ఆలోచించకండి మావయ్య. లేదమ్మా, మీ నాన్న మీ పెళ్లి అంగరంగ వైభవంగా చేయాలని కలలు కన్నాడమ్మా. మీ నాన్న కల కలగానే మిగిలిపోకూడదు. మీ మావయ్య ఆ కలని నిజం చేస్తాడమ్మా. మావయ్య, నా పెళ్లి మీ చేతుల మీదుగానే జరగాలి. నాన్న కల మీ కల నెరవేరాలి. ఈ ఫోటో అలివేణికి చూపించి తన అభిప్రాయం ఏంటో చెప్పమ్మా. అలాగే మామయ్య. అవునమ్మా, ట్యూషన్ విషయం మాట్లాడడానికి వెళ్తానన్నావు? రేపు వెళ్తాను మామయ్య. అయితే రేపు మాతో పాటు రావచ్చు కదమ్మా. వద్దులే మామయ్య, మీరు వెళ్ళండి. సరేనమ్మా, నీ ఇష్టం. అలివేణక్క, నువ్వైపోయావు. తీసుకో.
చెప్పులకి పేరేంటి? కృష్ణవేణి మేడం. టౌన్ పక్క ఊర్లో మావయ్య వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను. మీ నాన్నగారు ఏం చేస్తారు? రీసెంట్ గా మా నాన్నగారు దుబాయ్ నుంచి వస్తూ విమాన ప్రమాదంలో చనిపోయారు. ఓ సారీ. ఆ దుబాయ్ ఫ్లైట్ లో మీ నాన్నగారు కూడా ఉన్నారా? అవును మేడం. సరే, పిల్లలకి పెయింటింగ్ తో పాటు ట్యూషన్ కూడా చెప్పాలి. అలాగే మేడం. పెయింటింగ్ అద్భుతంగా వేస్తావా? చిన్నప్పటి నుంచి పెయింటింగ్ వేయడం అంటే చాలా ఇష్టం. బ్యూటిఫుల్ ప్లేసెస్, కంటికి ఏది అందంగా కనిపించినా క్షణాల్లో పెయింటింగ్ వేస్తాను. మరి నన్ను చూడగానే నా పెయింటింగ్ వేయాలనిపించలేదా? వన్ మినిట్ మేడం. చూడండి మేడం, వెరీ గుడ్, చాలా బాగా వేశావు. నీ పేరేంటన్నావు? కృష్ణవేణి మేడం. చూడు కృష్ణవేణి, నేనెప్పుడూ నెంబర్ వన్ గా ఉండాలనుకుంటాను. ఎదుటి వాళ్ల దగ్గర నుంచి కూడా క్వాలిటీ ఆఫ్ వర్క్ కోరుకుంటాను. మా ఇంట్లో ట్యూషన్ చెప్పడానికైతే ఐ థింక్ యూఆర్ ద రైట్ చాయిస్. థ్యాంక్ యూ మేడం. నాకు తెలిసిన రిటైర్డ్ టీచర్స్ చాలా మంది ఉన్నారు, బట్ నేను అలాంటి వాళ్ళని ప్రిఫర్ చేయలేదు. మా పిల్లలకి ఆడుతూ పాడుతూ ట్యూషన్ చెప్పే నీలాంటి యంగ్స్టర్ అమ్మాయి కావాలి. రోజు ఎలా వస్తావు, ఎలా వెళ్తావు? ఊరు నుంచి సిటీకి పడవలో వస్తాను, మళ్ళీ పడవలోనే ఊరెళ్తా మేడం. ఓ మై గాడ్. ఏమైంది మేడం? నాకు వాటర్ అంటే సైకలాజికల్ ఫియర్. అసలు ఆ పడవల మీద రివర్ దాటడం, ఓ మై గాడ్, జస్ట్ లీవ్ ఇట్. భయం ఎందుకు మేడం? మనం ట్రావెల్ చేసేది కృష్ణమ్మ ఒడిలోనే కదా, ఆ కృష్ణమ్మ తల్లి మనల్ని చేస్తుంది. ఇట్స్ ఓకే కృష్ణవేణి, నువ్వు రేపు వస్తే సాలరీ డీటెయిల్స్, ట్యూషన్ టైమింగ్స్ అన్నీ చెప్తాను. అలాగే మేడం. శర్మగారు. ఎస్ మేడం.
ఈ అమ్మాయిని రేవు దగ్గర కార్లో డ్రాప్ చేయండి. అలాగే మేడం. రండి. వస్తాను మేడం. నేను ఆటోలో వెళ్తాను, కార్ వదిలేయండి. ఇక్కడికొచ్చాక ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అన్నది మేడం గారు చెప్తారు. ఆవిడ చెప్పినట్టు వినండి, మీకు మంచిది నాకు మంచిది. అలాగే. ఓ 10 నిమిషాలు ఇంటి బయట వెయిట్ చేయండి, కార్ వస్తుంది. థాంక్స్. ఓకే. కారు వచ్చేలోపు ఒకసారి తోటలోకి వెళ్ళి రిలాక్స్ అవుతాను. ఇదేంటి, ఇంటి వెనుక పార్క్ లా ఉంది. శాలరీ ఫిక్స్ చేసి పిల్లల్ని కూడా పరిచయం చేస్తారేమో. అవును, అక్కడ ఒక పెద్ద ఇల్లు ఉంది, ఇక్కడ ఒక ఇల్లుంది. ఇంట్లో ఆవిడ పని మనుషులు తప్ప ఎవరూ కనిపించరండి. ఏమోలే. చుట్టూ వాతావరణం చూస్తుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈసారి వచ్చినప్పుడు పెయింటింగ్ వేయాలి.